దేవుని నామమున మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 8:28. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మనకు నిజ జీవితంలో కొన్ని పనులు అనుకుంటూ ఉంటాము, కానీ అవి జరగకుండా ఆలస్యమైపోతూ ఉంటాయి. చాలామంది నిరాశత అంటుంటారు, ఏ పని మొదలుపెట్టినా నాకు కలిసి రావట్లేదని, అన్నీ నాకు విరుద్ధంగానే ఉన్నాయని చాలామంది నిరాశ చెందుతుంటారు. కానీ ఇక్కడ దేవుని యొక్క మాట ఏముందంటే, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. దేవుడు ప్రతి ఒక్కరిని ఒక సంకల్పం చొప్పున నిర్మించుకున్నారు. ఆయన యొక్క రాజ్యంలో మనందరం కూడా వారసులుగా ఉండాలని ఆయన మన కోసం సిలువ యాగానికి కూడా సిద్ధపడ్డారు. ప్రతి ఒక్కరి పట్ల దేవుని యొక్క సంకల్పము గొప్పగా ఉన్నది. కాబట్టి ఆ సంకల్పం చొప్పున మనని ఆయన పిలుస్తున్నాడు రమ్మని. మనము ఆయన దగ్గరికి వచ్చి ఆయనను ప్రేమించినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంట, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి మనము ఒక భూమి అమ్మాలనుకుందాము, అది అమ్ముడుపోకుండా ఉంది. దేవుని ప్రేమించి ఆయన్ని మనం ఆశ్రయించినప్పుడు ఆ భూమి అనుకోని విధంగా అమ్ముడుపోవడము, అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి రాని డబ్బులు ఒక్కసారిగా రావడము, ఎన్నో సంవత్సరాల నుంచి అవని పనులు, అసాధ్యం అనుకున్న పనులు జరగటము, ఇవన్నీ కూడా మనకే తెలియకుండా సమస్తము కూడా సమకూడి జరుగుతుంది. ఇక్కడ సమకూడి అంటే అర్థం ఏంటంటే, సమకూర్చి అంటే దేవుడు ఆ టయానికి మనకి సమకూర్చి జరిగిస్తాడనమాట. చూడండి ఎంత చక్కని వాక్యము. దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన చేసే మేలు ఎంత గొప్పదో మనము ఈ యొక్క వచనం ద్వారా చూస్తున్నాము. దేవుణ్ణి ప్రేమించి ఆయన మాటకు లోబడి ఆయనను హత్తుకుని ఆయనకు విధేయులై భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు ఆయన తప్పకుండా మన యొడల అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తానని ఈ వచనం ద్వారా మాట్లాడుతున్నాడు. ఒకవేళ అది జరగకపోయినా ఆయన సమకూర్చి అవన్నీ కూడా నీకు వచ్చే విధంగా, ఆ పనులు జరిగే విధంగా దేవుడు చేస్తానని మాట్లాడుచున్నాడు. అలాగే న్యాయాధిపతులు 5:31 ఆయనను ప్రేమించే వారు బలముతో ఉదయించు సూర్యుని వలె నొందురు. ఎంత బాగుంది, దేవుణ్ణి ప్రేమించు వారికి దేవుడు అన్నిటిని సమకూర్చడమే కాకుండా వారంట ఉదయించు సూర్యుని వలె, బలంగా ఉదయించు సూర్యుని వలె ఉంటారంట. చూడండి డైనింగ్ సీజన్లో ఉదయించే సూర్యుడు ఎలా ఉంటాడు, వచ్చి రానట్టుగా మబ్బుల చాటున మనకి ఎండ కూడా బలంగా తాకకుండా ఉంటారు. అదే సమ్మర్ టైంలో చూడండి, ఉదయాన్నే 6:00 మనకి సూర్యుడు చాలా బలంగా ఉదయిస్తూ ఉంటాడు. అలాగ మనం ఎలా ఉంటామంటే, నిన్నటి వరకు నీ స్థితి ఒకవేళ హీనమైనదిగా, ఎవరూ గుర్తించని విధంగా, ఎవరు నిన్ను ప్రేమించని విధంగా ఉందేమో, ఈరోజు నుంచి నీ యొక్క జీవితాన్ని దేవుడు మార్చినై ఉన్నాడు. ఆయనని ప్రేమించినప్పుడు నీ యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, బలంగా ఉదయించే సూర్యుడి యొక్క ఆ యొక్క మహిమ, ఆ యొక్క తేజస్సు ఎలా ఉంటుందో ఆ రీతిగా నీ యొక్క జీవితం ఉంటుందని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, నీవే స్థితిలో ఉన్నా కానీ ఈరోజు దేవుని సన్నిధానానికి వచ్చి దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి కొనియాడి నీవు ప్రార్థన చేసినప్పుడు నీ స్థితి ఎలాంటిదైనా, ఒకవేళ నీ పనులు ఏమైనా జరగకపోయినా దేవుడు అన్నిటిని కూడా సమస్తము కూడా సమకూర్చి ఆ పనులన్నింటినీ కూడా జరిగించేవాడిగా ఉన్నాడు. కాబట్టి నువ్వు చేయాల్సింది కేవలము దేవుణ్ణి ప్రేమించి ఆయనను నీ రక్షకునిగా నీవు నమ్మినప్పుడు తప్పకుండా ఆయన గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితం పట్ల జరిగించేవాడిగా ఉన్నాడు. ఈ వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీ పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నిజమే తండ్రి, నిన్ను ప్రేమించే వారికి తండ్రి ఏ మేలు కూడా కదువు లేకుండా సమస్తాన్ని సమకూరుస్తావని తండ్రి మాట్లాడుచున్నావు ప్రభా. అయ్యా, నిన్ను ఆశ్రయించిన వారు తండ్రినైనా బలంగా ఉదయించి సూర్యుని వల్ల ఉంటారని చెప్తున్నావు ప్రభా. అయ్యా, ప్రతి ఒక్కరూ కూడా నిన్ను ప్రేమించి ప్రభా నీకు లోబడి జీవించే జీవితాన్ని దయచేయమని, అలాగే ప్రభా ఎవరికైతే ఇంకా తండ్రి పనులు కాక ఆయన అసాధ్యంగా ఉన్నాయో ప్రభా, వాటినన్నింటిని కూడా తండ్రి సాధ్యపరిచి సమస్తాన్ని కూడా సమకూర్చమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.